నమస్తే అండి. హ్యాపీ సంక్రాంతి అందరికి. మీ పేరే? నా పేరు అభిలాష్. అభిలాష్, మీరు ఎక్కడ నుంచి అండి? నేను సికింద్రాబాద్. ఎక్కడ వరకు ట్రావెల్ చేస్తున్నారు? కాజీపేట వరకు. కాజీపేట వరకు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ట్రైన్ గురించి? ఐ మీన్ ఇన్ని ఫీచర్స్తో, అడ్వాన్స్ టెక్నాలజీస్తో మన ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో రావటం అనేది ముందుగా మోడీ గారికి, అశ్విని వైష్ణవ్ గారికి, మన కిషన్ రెడ్డి గారికి, మన సెంట్రల్ లీడర్షిప్కి హృదయపూర్వక ధన్యవాదాలండి. సంక్రాంతి టైంలో తెలుగు వారికి, తెలుగు ప్రజల్ని కనెక్ట్ చేసే విధంగా ఈ ట్రైన్ని మనకిచ్చి ఒక గిఫ్ట్గా ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి. ఇక ట్రైన్ ఎక్స్పీరియన్స్ వరకు వస్తే, ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జనరల్గా భారతదేశంలోనే ట్రావెల్ క్వాలిటీ అనేది చాలా తక్కువ ఉండేది. మన బీజేపీ గవర్నమెంట్, మోడీ గారి సర్కారు రావడంతో ఆ ట్రావెల్ క్వాలిటీని పెంచడం స్టార్ట్ చేశారు. రీసెంట్గా అయితే స్టాటిస్టిక్స్లో కూడా మనం చూసాము, నార్మల్ ట్రావెల్ కన్నా ఎయిర్ ట్రావెల్ కూడా పెరుగుతుందంట రూరల్ నుంచి. సో దట్స్ అ వెరీ గుడ్ సైన్. అదే కాకుండా మనం ఇచ్చే డబ్బులకి అకౌంటబిలిటీ అనేది చూపిస్తున్నారు వీళ్ళు. సో దట్ ఈస్ వాట్ ఐ రియలీ అప్రిషియేట్ మోర్. అదే మనం ప్రైజెస్ విషయం మాట్లాడుతున్నాము. ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇక్కడ నుంచి వరంగల్కి 480 రూపీస్ చాలా ఎక్కువ అంటున్నారు. మన తెరాస ప్రభుత్వం లేకపోతే తెలంగాణ ఆర్టీసీ బస్సెస్లో వెళ్తే అదే 480 కన్నా ఎక్కువ ఉందండి. ఇక్కడ నుంచి వరంగల్ వెళ్ళడానికి అది కాస్ట్లీ భారత్, అది 5 అవర్స్ పడుతుంది. ఇంకా 5 అవర్స్ ఏంటి, ఒక్కోసారి డ్రైవర్కి విసుగొస్తే పక్కన ఆపేస్తాడు, 5 గంటలు పడుతుంది. దానికన్నా ఇది చాలా బెటర్ కదండి. బెటర్. విశాఖపట్నంకి ప్లాన్ చేసుకొని అరకులో అక్కడికి వెళ్దామని కాలేజ్లో, స్కూల్లో, టైంలో వెళ్దాం అనుకుంటే ఆ ట్రైన్ డిస్టెన్స్ టైమింగ్కే సరేలే వద్దనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్దాం అనుకునే వాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైనా కానీ బెస్ట్ ఆప్షన్ ఇది. కంఫర్ట్ ఉంటుంది. నేను కొంచెం హెవీ సైడ్ ఉన్నాను, వీళ్ళు సన్నగా ఉన్నారు, అందరికీ ఒకేలాగా కంఫర్ట్గా ఉంటుంది. ట్రైన్ మాత్రం సెక్యూరిటీ సిస్టమ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా చాలా ఉంది. ఎందుకంటే ప్రెసెంట్ జనరేషన్ లో మనం ఏం చూస్తున్నామంటే సెక్యూరిటీ అనేది లేదు. బస్సుల్లో, ట్రైన్లో, మామూలు ట్రైన్స్లో మనం జర్నీ చేస్తున్నప్పుడు దొంగతనాలు చేయటము, కిటికీ దగ్గర చైన్స్ లాక్కొని పరిగెట్టడము, మొబైల్స్ లాక్కొని పరిగెట్టడము, సో ఇలాంటివి చూస్తూ ఉంటాము. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి సెక్యూరిటీ ఉన్నటువంటి ఫీచర్స్తో ఉన్నటువంటి ట్రైన్ రావటం ఆనందకరమైన విషయం. మామూలుగా ఎవరైనా కానీ, ఆ తీవ్రవాదులైనా కానీ, దొంగలైనా కానీ కెమెరా చూడగానే భయపడుతుంది. మనం ఎన్నో వీడియోస్ చూసుంటాం. అవును, కెమెరా చూసి వాడు దొంగతనం చేసి కూడా మళ్ళీ వాపస్ పెట్టేసిన సీన్ చూసాం మనం. సో ఇక్కడ కెమెరాస్ అవి చూసేవారికి, మన బిఎస్ఎఫ్ జవాన్లైనా కానీ, వీళ్ళని చూసైనా కానీ ఎవడంత ధైర్యం చేయడం నేనైతే అనుకుంటున్నాను. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ సేఫ్, ఇట్ ఈస్ కంఫర్టబుల్, ఇట్ ఈస్ సొఫిస్టికేటెడ్ ట్రావెల్ ఫర్ నార్మల్ జనరల్ పీపుల్. ఐ లవ్ దిస్ వందే భారత్. ఐ హోప్ ఇది ఇంకా ఇలాంటి ట్రైన్స్, ఇలాంటి రూట్స్ ఇంకా పెంచాలని నేను కోరుకుంటున్నాను. అవును, మన ఏపీ తెలంగాణలో ఇంకా కొన్ని ట్రైన్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, హ్యాపీ జర్నీ. సో ఇంకా ముందు